రాజేష్ గారు తమ ప్రశ్నను అడగగలరు. సార్, ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవటం వల్ల ఇప్పుడు రైతులకు ఇది శాపంగా మారిందని భావించొచ్చా? నెంబర్ టూ ఏంటంటే, ఇప్పుడు ఏపీ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఈ నిబంధనలు అమలు చేయకుండా ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి ప్రభుత్వానికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తున్నాను. ఆ రోజు కొత్త రాష్ట్రం 16,000 కోట్ల రూపాయలతో డెఫిసిట్ బడ్జెట్తో ప్రారంభించాం. అదే సమయంలో అన్ని విషయాల్లో బకాయిలు ఉన్నాయి. ఎట్లా చేసాం? సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం, సమర్థవంతంగా పరిపాలన చేసి ఎక్కడికక్కడ ఇబ్బందులు లేకుండా ఏ విధంగా డబ్బులు ఖర్చు పెట్టాలో సంక్షేమం చేశాం, అభివృద్ధి చేశాం, సంపద సృష్టించాం. అందులో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా అమరావతి ప్రాజెక్ట్, 1 లక్ష నుంచి 2 లక్షల కోట్ల రూపాయల సంపద ఏం చేశారు? దాన్ని నాశనం చేస్తున్నారు, ఇంకా నాశనం చేస్తున్నారు. 265 రోజులను మీకు ఇంకా తృప్తి కలగల మీ పైశాచిక ఆనందానికి ఆ రైతులు ప్రతి రోజు రోడ్డు మీద కూర్చొని ఇంకొక పక్కన కోర్టులకు వెళ్ళి న్యాయం కోసం పోరాడుతామంటే మీ ఇంట్లో కూర్చొని ఏసీలో కూర్చొని ఆ రైతుల ప్రాణాలు తీసే విధంగా మీరు ప్రయత్నం చేస్తారా? ఎవడిచ్చాడు మీకు ఈ హక్కు? ఇదే నా పరిపాలన. అదే సమయంలో ఈరోజు గోదావరి కృష్ణ అనుసంధానం చేశారు. మీరు దాని మీదుగా ఇంకా నేను ఏం చెప్పాను ఆ రోజు, ఇక్కడ నుంచి నేరుగా మనకి సరి తీసుకుపోవచ్చు అని చెప్పాను. అక్కడికి వెళ్తే ఇంక నీటి సమస్య ఉండదని చెప్పాను. మీరేం చేశారు? మేము గోదావరి నుండి తెలంగాణ వరకు తీసుకొస్తాం, శ్రీశైలం తీసుకొస్తాం కథలు చెప్పి 15 నెలలు ఇంకా ఏం పెట్టారు? ఏమి చేయాలి? ఎప్పుడు కూడా వ్యవసాయం కానీ ఇండస్ట్రీ కానీ సర్వీసెస్ కానీ ఇవన్నీ పెంచి సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తాం. అట్లా కాకుండా మేము అప్పులు చేస్తాం, ఆస్తులు అమ్ముతా ఉంటే కళాన్ని అమ్మడానికి కూడా ఆస్తులు ఉంటుంది. ఇక్కడ ఒక తాకుబోతో ఒక తిరుగుబోతో తిరుగుతూ ఉండే ఆస్తంతా తాకట్టు పెట్టి తిరుగుతూ ఇష్టానుసారంగా జలసాలు చేసేస్తే కళాన్ని ఏమవుతుందంటే అప్పు ఇచ్చేవాడు ఉండడు, ఇంకా చెప్పే గది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఒక లిమిట్స్ ఉంటాయి, ఒక పద్ధతి ఉంటుంది. సంపాదన చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. రాష్ట్రం అనేది మీ సొంత వ్యవహారంగా 5 కోట్ల ప్రజల జీవితాలు, 5 కోట్ల ప్రజల భవిష్యత్, భావితరాల భవిష్యత్తు ముందు ఉంటుంది. అలాంటి రాష్ట్రాన్ని మీ ఇష్ట ప్రకారం చేసి 15 నెలల్లో 1,03,000 కోట్లు అప్పు చేసి ఇంకా అప్పు చేయలేదు, ఎప్పుడో అప్పు చేసిపోయారు అని మాట్లాడుతారు. 5 ఏళ్లలో 1,22,000 కోట్లు, మీది 1,03,000 కోట్లు 15 నెలలు. సమాధానం చెప్పండి. రవిచంద్ గారు తమ ప్రశ్నను అడగగలరు. సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ముఖ్యంగా అప్పుల గురించే పెద్ద చర్చ జరుగుతుంది. గతంలో మీరు 70-80 వేల కోట్లను ఏదైతే పెండింగ్ బిల్స్ ను ఈ ప్రభుత్వంపై భారంగా వేశారని వారు చెప్తున్నారు. అదేవిధంగా అప్పు చేయకుండా సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలు చేస్తాం, గతంలో వీరు అప్పులు చేయలేదని ప్రశ్నిస్తున్నారు సార్. అధికార పార్టీ నుంచి నేను చెప్పింది కదా, మీకు గుర్తుపెట్టుకోవాలి, మీరు అడగాల్సిన గుర్తుపెట్టుకోవాలి. అప్పు చేయడం కాదు, సంపద సృష్టించడం. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో 3-2 అంకెల అభివృద్ధి జరిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 4 సంవత్సరాలు. అది సమర్థత. అది మీరు చేస్తే ఈ సమస్యలు రావు. అదే మరి ఎప్పుడు కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఒకటి సంక్షేమం అభివృద్ధి, సంక్షేమం పేద ప్రజలకు ఇవ్వాలి. మేము ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఎవరివ్వాలి చేశాము, అన్ని ఇచ్చాం. అదే సమయంలో మళ్ళీ అభివృద్ధి చేశాం. ఎందుకు చేసాం అభివృద్ధి? మళ్ళా ఆదాయం రావాలి, సంపద సృష్టించాలి, సస్టైనబిలిటీ అప్పుడే వస్తుంది. అట్లా కాకుండా మా ఇష్ట ప్రకారం చేస్తాను. మాట్లాడితే
మీరు 103,000 కోట్ల రూపాయలు ఇప్పటికే అప్పులు చేసి ప్రభుత్వ ఆస్తులు కూడా అమ్మాలనే ఆలోచన వచ్చింది, భూములు కూడా అమ్మేయాలనే ఆలోచన వచ్చింది. రేపు ప్రజలు కూడా అమ్మేస్తారా? మీరు ఏమనుకుంటున్నారు అంటే వీళ్ళకి ఏంటంటే ఇంక ఇష్టానుసారంగా మీడియా మీద పడ్డాం, పోలీసులు పెట్టుకొని ఇష్టానుసారంగా చేస్తున్నాం, రౌడీలు చేస్తున్నాం, పేపర్లు చూసినా టీవీలు చూసినా భయం వేస్తుంది. ఈరోజు ఇంకొక నిమిషంలో ఏం జరుగుతున్నాయి, ఎవరు చనిపోతారు? ఒకరు చెరువులో తేలుతారు, ఒకడు కృష్ణా రివర్లు వెళ్తాడు, ఏంటి ఇవన్నీ? కోవిడ్ని పెట్టుకొని నాశనం చేశారు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇంకైనా సరే ఇష్టానుసారం నోరు బారేసుకోవడం మానేయండి. మీకైనా అందరికీ నోరులు ఉన్నాయి, సభ్యత కాదు రాజకీయాలు, ఉందాతనం కాదు. ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకొని ప్రజల యొక్క మనోభావాలు గుర్తించుకొని ప్రవర్తిస్తే, పరిపాలన చేస్తే కొంతైనా మీకు మర్యాదగా ఉంటుంది. కంక్లూడ్ చేయగలరు? నేను రాష్ట్ర ప్రజలందరికీ మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా ఆలోచించండి, ఈ ప్రభుత్వ పరిపాలన 15 నెలల్లో ఏమైందో ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఈరోజు కరెంటు వాడే రైతాంగం ఉన్నారో, పంప్ సెట్ వాడే పెట్టుకుని రైతాంగం ఉన్నారో మీరు ఆలోచించుకోవాలి. అమరావతి రైతులు మీకు ఉద్యమ స్ఫూర్తి కావాలి, మీ హక్కు మీరు కాపాడుకోవాలి, వారి హక్కు కోసం వారు పోరాడుతున్నారు, మీ హక్కు కోసం మీరు పోరాడవలసిన అవసరం ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకొని మీరు ముందుకు పోవాలి. అదే మాదిరిగా ఒక హక్కును తీసేసే అధికారం ఈ పార్టీకి లేదు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ఇప్పటికే 16 నెలలు అయిపోయింది కాబట్టి ఇంకొక 2 ఏళ్ళు అయితే ఈ ప్రభుత్వం కూడా ఒకేళ కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినా ఆర్బీఐ ఎలక్షన్స్ వచ్చినా వీళ్ళ పని అయిపోతుంది. అట్లని చెప్పి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిపోయే అధికారం వాళ్ళకి ఇవ్వలేదు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఆల్ రాజకీయ పార్టీలను కోరుతున్నా, ఇది మంచి పద్ధతి కాదు. వీళ్ళు నేను అందుకే మొన్న అమరావతి విషయంలో చెప్పా, మీరు కానీ ధైర్యం ఉందనుకుంటే అసెంబ్లీ రద్దు చేసి ఎలక్షన్స్కి వెళ్ళండి, మ్యాండేట్ ఇచ్చింది నేను మాట్లాడండి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అడుగొక్కసారి నేను అవన్నీ అడిగితే బాగుండదు, కానీ ప్రజలు మనమే మన హక్కులు కాపాడుకునే పరిస్థితి వచ్చేది కాబట్టి అందరూ సంఘటితంగా ఉండి సమైక్యంగా ఉండి రైతు హక్కు, ఇది ఎవరి దయాదాక్షిణ్యం కాదు, ఎవరి భిక్ష కాదు, దీన్ని కాపాడుకునే బాధ్యత కూడా రైతులపైనే ఉందని మరొక్కసారి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా సంఘటితంగా పోరాడి మన హక్కును కాపాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం.